వందే భారత్ రైలు మరోసారి గేదెను ఢీకొట్టింది. గేదె ఎగిరి మీద పడటంతో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మృతుడు శివదయాళ్ రైల్వేలో ఉద్యోగ విరమణ పొందాడు. గతంలో అతను ఎలక్ట్రీషియన్ గా ఉద్యోగం చేసేవాడు. మరోసారి వందే భారత్ అవాంఛనీయ కారణాలతో వార్తల్లోకెక్కింది. రాజస్థాన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు గేదెను ఢీకొట్టింది. రాజస్థాన్ లోని అజ్మేర్ నుంచి ఢిల్లీకి నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢిల్లీ నుంచి అజ్మేర్ కు వస్తూ ఉండగా బుధవారం రోజు దుర్ఘటన జరిగింది. ఆల్వాల్ జిల్లాలోని కాలిమూరి రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రైలు గేదెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కూడా మరణించాడు. వేగంగా దూసుకెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఓ గేదెను ఢీకొట్టింది. వందే భారత్ ట్రైన్ అధిక వేగంతో ఉండటంతో ఆ గేదె గాల్లోకి ఎగిరింది. ఆ సమయంలో స్పాట్ కి సమీపంలో ఉన్న ఓ వ్యక్తిపై ఆ గేదె పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరణించిన వ్యక్తిని రైల్వే విశ్రాంత ఉద్యోగి అయిన శివదయాళ్ గా పోలీసులు గుర్తించారు. శివదయాళ్ మృతదేహాన్ని రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఈ ఘటన గురించి శివదయాళ్ కుటుంబానికి సమాచారం అందజేశారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మృతుడు శివదయాళ్ రైల్వేలో ఉద్యోగ విరమణ పొందాడు. గతంలో అతను ఎలక్ట్రీషియన్ గా ఉద్యోగం చేసేవాడు. మృతుడి కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. ఈ విషయమై రైల్వే అధికారులను సంప్రదిస్తామని మృతుల బంధువులు తెలిపారు. కాగా రాజస్థాన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే.